పార్టీ వచ్చిన ఒత్తిడి వల్ల మంత్రి ఢిల్లేశ్వరరావు తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ దాన్ని వెంటనే ఆమోదించారు. నేను చెప్పేది విన్నా లేకపోతే సరి, ఒక ఆడపిల్లను చంపలేకపోయావు. అవన్నీ ఫోన్ లో మాట్లాడకూడదు నాన్న. అది మాత్రం ఫోన్ లో మాట్లాడకూడదు. ఆడెవడో పబ్లిక్ గా కెమెరా పెడితే దాని ముందు చెబుతాను ఆడేవు. దేశం మొత్తం చూసింది నాన్న. అది కాదు, నువ్వేదో పీకుతావు కదా అని నేను రిటైర్ అయ్యి నిన్ను ఎంపిన్ చేశా. చేత కాకపోతే ముడుచుకుని ఇంట్లో కూర్చో. ఎక్కడ కుర్చీలో కూర్చొని నేను నడిపిస్తా. నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. భద్రం వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదా, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను. 100 ఏనుగుల్ని చంపడం కన్నా 1 ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపం అంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని వద్దురా అంటే రా. బాబేదో మాట్లాడుతున్నాడు. గుడ్డతీరా గుడ్డతీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. నన్ను లేవా వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే. టెలికాస్ట్ చేయించింది నేను కాదు కదా బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కదా. చెప్పావు, గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట? 30 కాదు, 100 అడుగు. సగం నాకు సగం నీకు, అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫున్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి, వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడే ఉన్నా నన్ను చంపేది. చేసింది తప్ప? లేదు, నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సిన వాడు ఇంకొకడున్నాడు, వెతకండి రా. అయ్యా, ఆ అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. యాక్సిడెంట్. ఏంటి దౌర్జన్యం? మాట విను అలేక్యా, మినిస్టర్ ఢిల్లేశ్వరరావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అతను నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? ఎందుకంటే అతను నీ పెదనాన్న కాబట్టి. ఇదిగో ఇది చూడు. Thank you.
ఆ కుటుంబంలో ఎవరు నీతో కాంటాక్ట్ లో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటన్నిటికీ జవాబు తెలియాలంటే మనం ఊరెళ్ళాలి. అప్పుడు కానీ సమస్యల నుంచి నువ్వు బయటపడ. పద, నువ్వు నిస్వార్థంగా నన్ను కాపాడుతూ ఉంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఇది మామూలేగా. పద చిన్నే, నానమ్మా నిన్ను మీ అమ్మని నానా మాటలు అని పంపించేస్తుంటే మూగదానిలా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఉండబట్టలేక ఒకరోజు మీ నాన్నకి జరిగిందంతా చెప్పాను. మీ నాన్న వెళ్ళి పెద్దవాళ్ళిద్దరిని నిలదీశాడు. రేపెళ్ళరా, వాళ్ళు నా చావు చూసి తలకొరి పెట్టి రేపెళ్ళు. అదేంటి నాన్న? కొన్నాళ్ల తర్వాత తనే పెళ్లి ఒప్పుకుంటాడు అనుకున్నారంతా. కానీ మీ నాన్న ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. మెల్లగా తాగుడికి బానిసయ్యాడు. కొన్నేళ్ల తర్వాత కానీ మీ తాతగారికి తెలియలేదు వాళ్ళ అన్నగారు ఆయన పిల్లలు ఎలాంటి వాళ్ళు అని. తర్వాత మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్నకు ఉత్తరం వచ్చింది. అది మీ తాతయ్య చదివారు. మీరు నన్ను దూరం చేసుకున్నా నేను నా కూతుర్ని మంచిగానే పెంచాను, డాక్టర్ని చేశాను. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయటానికి కారణం నేను కూడా తొందరలో దానికి దూరం అవుతున్నాను. క్యాన్సర్ నన్ను తినేస్తోంది. ఇప్పుడు అది అనాథ అవ్వబోతోంది. అంత పెద్ద కుటుంబం ఉంచుకుని అది అనాథగా బ్రతకబోతోంది. నేను కోరుకునేది ఒక్కటే, దానికి మీ ఆస్తి అంతస్తు అక్కర్లేదు. దయచేసి దాన్ని ఏ పండగకు శుభకార్యానికో పిలవండి, ఒక్కరోజు ఉంచుకుని పంపించండి. నా కూతురికి నా అనేవాళ్ళు ఉన్నారనే సంతృప్తితో చనిపోతా. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. అదే రోజున మీ తాతయ్య తన పేరునున్న ఆస్తిని నీ పేరును రాశారు. ఇక నుంచి నా మనవరాలు నా ఇంట్లో రాణిలా బతకాలి. సర్వేశ్వర, నా మనవరాలను తీసుకొచ్చి పడుకున్నావా? సరే, మరిది గారు. ఆ తర్వాత థర్మల్ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఆ పొలం నీ పేరు మీద ఉందని ఇంట్లో వాళ్ళకి తెలిసింది. కులం లేని దానికి, ఊరు పేరు లేని దానికి ఆశ్చట్ట బోనిస్తానరా? రేయ్, అది ఎక్కడుందో ఎతికి పట్టుకుని లేపేయండి. జాగ్రత్త, ఎక్కడ మన పేరు మాత్రం బయటికి రాకూడదు. నాకే వస్తే అక్కర్లేదు, వాళ్ళకి చెప్పండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. కానీ మీ తాత అమ్మ కోరిక అది కాదు కదా. మీ తాత నిన్ను రాణిలా చూడాలనుకున్నాడు, మీ అమ్మ ఇంట్లో ఒక దానిలా చూడాలనుకుంది. అయినా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్న నీ తండ్రిని చూడాలని లేదా నీకు? నా తండ్రిని కలవాలని ఉంది, కౌకిలించుకుని ఏడవాలని ఉంది. కానీ నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను నిన్ను మీ నాన్న దగ్గర చేరుస్తాను, ఆ ఇంట్లో ఒక దాన్ని చేస్తాను. అంతేకాదు, ఆ ఇంట్లో అందరూ నిన్ను రానిలా చూసుకుని అలా చేస్తాను. ఒక పక్క నన్ను చంపాలని చూస్తుంటే నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్తావు? అది నేను చూసుకుంటాను. ఒక విధంగా నా వల్లే నువ్వు ఆ ఇంటికి దూరం అయ్యావు. నేనే ఆ ఇంట్లోకి నిన్ను చేరుస్తాను. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? తరుగుతా దిక్కుమాలందరికీ కార్డులు ఇచ్చిన తర్వాత నా కార్డుకి రాకూడదు. మొదటి కార్డు నాకే ఇవ్వాలా? ఆడు పెద్ద కొడుకు ఉన్నాడే, ఢిల్లేశ్వరరావు. ఆడు పెద్ద గలీజ్గాడు. ఇక చిన్న కొడుకు జంగమేశ్వరరావు. ఆడు చిన్న చిన్న గొడవలు పెట్టుకొని మంటలు తీసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంటాడు. ఒక అమ్మాయి ఆడు పెళ్లి చెడగొట్టిందని ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్లి పెట్టేసుకుని ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మనతో ఆడుకుందే,
అరసలక్ష్మి పాపం అది. ఓహో, అయితే దానికి ఇంకా నోటితో తగలేదన్నమాట. చిన్న కూతురు కేదారేశ్వరి, అది పెద్ద కంచు. చూస్తుంటే అడ్డొస్తావేంటి? మొదటి రాత్రి రోజున మొగుడు కొద్దిగా లావుగా ఉన్నావేటి అన్నాడు అంతే. వాడిని ఎక్కడో తన్ని బయట పంపించేసింది అంతే. వాడు ఏ రాష్ట్రం వెళ్ళిపోయాడో తెలీదు. ఇక కూతుళ్ళు వాడు మొగుళ్ళు అబ్బో. ఉండరా, 13 ఏళ్ల ముందు పారిపోయిన పిచ్చోడు తిరిగి వచ్చాడా? పిచ్చోడా, ఆడు రాలేదురా. ఇప్పుడు వస్తాడు.